వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తాం. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్. పట్టణంలో అక్రమ కట్టడాలపై అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి. పాలకొండ కమిషనర్ నడిపిన రామారావు. అక్రమ గంజాయి గుట్కా కైని వ్యాపారాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం. పాలకొండ డిఎస్పీ శ్రావణి. గోదావరి పుష్కరాల రేవుగార్డులను పరిశీలించిన రోడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా గార్డులను పరిశుభ్రంగా ఉంచాలి. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు వాహన యజమానులపై చట్టపరంగా చర్యలు. ఇక వివరాలు చూస్తే, రాజమహేంద్రవరంలో క్రీడాకారులకు సరైన వసతులు శిక్షణ లేవని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మున్సిపల్ కాలనీలోని 3 ఎకరాల స్థలంలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వసరెడ్డి తెలిపారు. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వివిధ క్రీడల్లో ఆసక్తి గల క్రీడాకారులకు ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్, స్కేటింగ్లలో సుశిక్షితులైన ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ నెల క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయుతున్నట్లు, అర్హత కలిగిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎందుకంటే మన రాజమండ్రిలో ఒక స్టేడియం అంటూ ఏమీ లేదు. మన పిల్లలు ఎవరన్నా కూడా స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ టాలెంటెడ్ పర్సన్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేసే పద్ధతి కూడా లేదు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో 3 ఎకరాల గ్రౌండ్ ఉందండి. అక్కడ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఆ అకాడమీ ద్వారా ప్రతి రోజు మరి ప్రతి రోజు కూడా ప్రతి నెల అక్కడ ఒక స్పోర్ట్స్ గేమ్స్ ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఈవెంట్స్ అన్నీ కూడా రన్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చి పార్టిసిపెంట్ అందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని స్పోర్ట్స్ అకాడమీ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి కూడా అకాడమీ యొక్క ఖర్చులతో వాళ్ళని పంపించడం జరుగుతుందండి. అలాగే స్పోర్ట్స్కి వచ్చేసరికి రాజమండ్రి నుంచి గోవా బొంబూరు నుంచి కేశవరం రోడ్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో అక్కడ 4 ఈవెంట్స్ అండి. వాళ్ళు మన ఆర్చరీ, అలాగే రైఫిల్ షూటింగ్, అలాగే హార్స్ రైడింగ్, స్కేటింగ్ 4 ఈవెంట్స్ని కూడా 4 సెషన్స్ కింద అంటే 4 పొద్దున్నీ సాయంత్రం వరకు 4 సెషన్స్ ఉంటాయండి. ప్రతి ఆదివారం ఉంటుంది 8 to 10 ఒక సెషన్, అలాగే 10 to 12, అలాగే 1 to 3, 3 to 5. ఈ 4 సెషన్స్లో ఒకే ఐటెం నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, లేదా 4 సెషన్స్లో 4 నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. కేవలం నెలకి 500 రూపాయలు ఫీజు కొట్టి మరి ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. అందులో కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వాళ్ళని స్టేట్ లెవెల్ కూడా నేషనల్ లెవెల్ కూడా పంపించడం జరుగుతుంది. దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సహకారం అందించి మరి రాజమండ్రి ఇప్పటివరకు కూడా ఆత్మహత్య కేంద్రంగా ఉంది. ఇక పైన రాజమండ్రి అంటే ఇది ఒక స్పోర్ట్స్ హబ్ అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ చెప్పుకునే విధంగా తయారు చేయాలని ఆశీర్వాదం ఉన్నాం. దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ యొక్క ఆదేశాలపై పెదవేగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధీర్కి రాబడిన సమాచారంపై పెదవేగి మండలం భోగపురం గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా మారేడు దుర్గారావు నడుపుతున్న సారాయి దుకాణానికి కేంద్రంపై దాడులు నిర్వహించి 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 50 లీటర్ల నాటుసారను, గ్యాస్ సిలిండర్లను, 2 అల్యూమినియం సామాగ్రిని స్వాధీనం చేసుకుని పారిపోయిన దుర్గారావుపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా పెదవేగి ఎస్ఐ తెలిపారు. పట్టణములో అక్రమ కట్టడాలపై, అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి.
పాలకొండ పట్టణంలో అనాధికార కట్టడాలపై దృష్టి పెట్టిన కమిషనర్ నడిపేన రామారావు సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీలతో కలిసి ఈ రోజు ఉదయం పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి అక్రమ కట్టడాలను ఆపించారు. బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇవ్వవలసిందిగా సచివాలయ సిబ్బందికి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశించారు. అక్రమంగా కట్టడాలు కడితే సహించేది లేదన్నారు. అక్రమ కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్ల ఈరోజు పట్టణంలో ఈ అక్రమ కట్టడాల విషయమై చాలా వార్డుల్లో పర్యటించడం జరిగింది. ఏవైతే మా దృష్టికి ఈ అక్రమ కట్టడాలు అనేవి జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్దేశిత నిబంధనల మేరకు మీరు మా దగ్గర నుంచి అనుమతులను పొంది చక్కగా అధికారికంగా మేము ఈ కట్టడాలను కొనసాగించుకోవాల్సిందిగా అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు గాని చేసినట్టయితే ఉంటూ ఈ అక్రమ కట్టడాలు ఎక్కడా జరగకుండా చూడాల్సిందిగా సచివాలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అదే రకంగా దయచేసి ఏవైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో మన పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా వాటిని మీరు 15-10 రోజుల్లో తొలగించుకోవాల్సిందిగా ఇప్పటికే మేము అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ ఎన్క్రోచ్మెంట్స్ ఎవరైతే చేసి ఉన్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నగర పంచాయతీగా దయచేసి మీరు ప్రభుత్వ స్థలాలని ఆక్రమించుకొని ఎక్కడైనా మీరు ఉన్నట్టయితే ప్రభుత్వ స్థలాలని ఖాళీ చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా లేఅవుట్స్ కూడా కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. మాకు సంబంధించిన ఇటువంటి పర్మిషన్స్ లేకుండా కొంతమంది అక్రమ లేఅవుట్లను వేసుకున్నారు. ఆ లేఅవుట్లలో మీరు ఎవరైతే ఆ కొనుగోలుదారులు ఎవరైతే లేఅవుట్స్లో ఉండే ఫ్లాట్స్ను కొనాలనుకుంటున్నారో ప్రజలంతా కూడా ఒకసారి మీరు కొనాలనుకునే ఆ ఫ్లాట్స్ తాలూకా స్థితిగతుల్ని అలాగే ఆ ఫ్లాట్స్ తాలూకా రికార్డుల పరిస్థితులను మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకొని వాటి మీద శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పాలకొండ డివిజన్ పరిధిలో అక్రమంగా గంజాయి గుట్కా కైనీ వ్యాపారాలు చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన డిఎస్పీ శ్రావణి పాలకొండ డివిజన్ పరిధిలో 112 మంది అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించి వీరందరూ పాలకొండ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ రోజు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరంతా ఇంకను అక్రమ వ్యాపారాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో సీఏలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ గుట్కా అండ్ గాంజా ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో పాలకొండ సబ్ డివిజన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. రేపొద్దున్న దివాళీ సందర్భంగా మా ఎస్పీ అమిత్ బర్దర్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఇవి చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రతి సండే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, కానీ ఇది ఎప్పుడు పిఎస్ లెవెల్లో జరుగుతుంది, కానీ ఇది మాస్గా ఒక సబ్ డివిజన్ లెవెల్లో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. సో దాట్ వీళ్ళు మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేయకుండా, వీళ్ళు ఆ థ్రెట్ ఫ్యాక్టర్ అనేది క్రైమ్ చేయటం వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అండ్ థ్రెట్ ఫ్యాక్టర్ పెట్టడానికి ఈరోజు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది. అండ్ తద్వారా క్రైమ్ రేట్ కొంచెం తగ్గుతుందని, అండ్ మనకి తెలుసు కూడా ఎలక్షన్స్ అనేవి మనకి ఎంపీటీసీ ZPTC అండ్ పంచాయత్ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి కూడా రౌడీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పిలవటం జరుగుతుంది. ఎవరైతే సింపుల్ ఈవెన్ దో దే ఆర్ సింపుల్ 324 కేసెస్ లాంటి దాని వాటిలో ఇన్వాల్వ్ అయినా సరే వీఆర్ కాలింగ్ దెమ్ అండ్ వీఆర్ కౌన్సిలింగ్ అండ్ పంపిస్తున్నాము. సో ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు చేంజ్ వచ్చి మళ్ళీ క్రైమ్ జోలికి వెళ్లకుండా ఉంటారని ఆశిస్తున్నాం. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవు ఘాట్ వద్ద రూడా చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి
ఘాట్లను పరిశీలించారు. అనంతరం శర్మిల రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా గోదావరి నదికి ఆనుకొని ఉన్న ఘాట్లను పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులు స్నానాలు చేసినప్పుడు గోదావరి నదిలో తగు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా గోదావరి నదిలో గజ ఈతగాళ్లను భారీ గేట్లు కరెంట్ సిబ్బందిని మరి ముఖ్యంగా స్నానాలు చేసే స్త్రీలకు బట్టలు మార్చేందుకు గదులు కూడా ఏర్పాటు చేశామని అధికారులు ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ఏఈఓ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది పాతదే నన్ను పెట్టారు మధ్యలో ఏదైనా ఇవ్వాల్సి ఉందండి. ఇలా లేక దాటిగా ఇచ్చి అలా కాదమ్మా, ఇదంతా కాకుండా చిన్న కర్టెన్స్ లాంటివి ఏమవుతుంది పెద్ద, వీళ్ళు మరీ సింగిల్ రూమ్ అయిపోయింది కదా. అలా కాకుండా ఇక్కడ ఒక కర్టెన్ ఇచ్చాం అనుకో, అందరికి సపరేట్ సపరేట్గా ఉంటుంది. జస్ట్ సపోర్ట్ కింద ఇలా జస్ట్ కర్టెన్ హ్యాంగ్ చేసేది. యాక రూమ్ కాకుండా వాళ్ళ దాకా వద్దు, ఇక్కడ దాకా వేసామనుకో వాళ్ళు బయటకు కనపడరు కదా, కొంచెం ప్రైవసీగా ఉంటుంది. సో అదే అది చెయ్యండి, లేకంటాను. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది, అది అది చేసాను. కార్తీక మాస శుభాకాంక్షలు. ఎంతో పవిత్రమైన గోదావరిలో ఎంతోమంది భక్తులు మరి స్నానం చేయడానికి వస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు మున్సిపాలిటీ పరంగా నిన్నే కమిషనర్ గారు కూడా సందర్శించడం జరిగింది. సో అన్ని రకాల ఫెసిలిటీస్, ఎందుకంటే దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి కరోనా మహమ్మారి మూలంగా మన అందరం కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాం. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం కొద్దో గొప్పగా ఈరోజు కరోనా మరి తగ్గుముఖం పట్టింది. సో అందరూ కూడా భక్తులు మరి స్నానం చేయడానికి వచ్చిన భక్తులకి ఏ రకంగా కూడా అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ పరంగా మరి ప్రొవైడ్ చేస్తామని, అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే కనుక ఖచ్చితంగా మా దృష్టికి తెలియజేస్తే ఖచ్చితంగా మేము అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని యొక్క రెక్టిఫికేషన్ కూడా చూస్తామని. సో అదేవిధంగా ఈ పుష్కర్ ఘాట్ అవనివ్వండి, కోట్లింగాల ఏంటి ఘాట్ అవనివ్వండి, కార్తీక మాసం అంతా కూడా శుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా 100% ముందుకు వచ్చి ఘాట్స్ అన్ని శుభ్రపెడతారని, అదేవిధంగా వాళ్ళ యొక్క చేంజింగ్ రూమ్స్ అవనివ్వండి, అదేవిధంగా ఇక్కడెక్కడ కూడా ఏంటి గజయతగాళ్ళు అవనివ్వండి, ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడితే కనుక ఎవరైనా భక్తులు ఖచ్చితంగా ఈరోజు మరి గవర్నమెంట్ పరంగా అన్ని రకాల ఫెసిలిటీస్ మరి ప్రొవైడ్ చేస్తామని. సో ఏదొచ్చినా సరే ముందు మా దృష్టికి వెంటనే మీరు ఏంటంటే ఆ దగ్గరలో ఎవరికైనా ఏంటి తెలియజేస్తే ఖచ్చితంగా వెంటనే మున్సిపాలిటీ పరంగా కూడా స్పందిస్తారని. సో కమిషనర్ గారు కూడా నిన్న వచ్చి మరి సందర్శించారు, ఆయన కూడా సో ఇక్కడ అన్ని రకాలుగా ఏ రకంగా లోటు లేకుండా చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. రౌతులపూడి మండలం రాఘవపట్టణం పంచాయతీ శివారుకొండలో నివసిస్తున్న గిన్నెలారం గ్రామంలో నివసిస్తున్న సుమారు 30 కుటుంబ సభ్యులకు గొర్రెలకు మేకలకు గాలిగుంట వ్యాధుల వైరస్ ఎక్కువగా సీజన్లో వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా వెటర్నరీ డాక్టర్ ముద్రగడ వీరరాఘవరావు, పశు వైద్య సహాయకులు పూడి అపర్ణవారి బృందం ఆధ్వర్యంలో గాలిగుంట వ్యాధి నివారణ చర్యలు ముందుగా చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో సుమారు 150 గొర్రెలు మేకలు చనిపోయాయని గ్రామస్తులు డాక్టర్ బృందాలకు తెలిపారు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్లు వస్తాయని మాకు తెలియక మాకు మేమే తప్పు చేశామని, నాటు వైద్యాలు చేసుకున్నామని వెటర్నరీ సిబ్బందికి గ్రామస్తులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వెటర్నరీ సిబ్బంది ఉన్న జంతువులకు గాలిగుంట వ్యాధి పరీక్షలు చేసి టీకాలు వేసి ఇన్సూరెన్స్ చేయడం జరిగిందని డాక్టర్ వీరరాఘవరావు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది, రైతులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అప్పటికే ముందరికి ఎక్కువ అయిపోయిందండి, అయినా ఇంటి సెల్ చేసినా కానీ అంకలేదండి. ఇంకా ఒళ్ళంతా బొబ్బుల కింద వచ్చేసి, ముక్కంతా శివుడి కింద వచ్చేసి, ఇంకా ఇలా రొంప తగలడం, రేపు చచ్చిపోవడం, అలాగ అయిపోయాయండి. ఎన్ని చేసినా దక్కలేదండి, ఇంకా దక్కలేదు. మళ్ళీ ఏదో ఒక ఇంప్రమేషన్ ఇవ్వండి అని అనేసి అన్నారండి, అంతే మేమే ఇవ్వలేదండి. ఎవరన్నారు ఇమ్మని? ఈ డాక్టర్ అండి, పశువుల డాక్టర్ అండి. ఎవరు? అపర్ణ గారు చెప్పారండి. మేమే మళ్ళీ ఏం చెప్పలేదండి, తప్పు మాయదండి. అసలు మా ఊరంటర్ కాడ లేదు, మా అక్కడ లేదు, మా అక్కడ లేదండి ఆ తెలివి. అలాగ అయిపోయాయి. పేరు ఏం పేరమ్మా? విజయలక్ష్మి అండి. ఓకే. మరి
ఇలేకర్ గారు చెప్పు మాకు తెలియదు ఆ పేరు మరి చెప్పారు మరి ఎన్ని మేకలు చచ్చిపోయి మరి ఇంత ముందు వచ్చి వైద్యం చేసిందా లేదా అమ్మాయి చేసిందండి వైద్యం చేసేటప్పుడు బాగా ఎక్కువైపోయిందండి మేకలు ముక్కులు కారిపోయాయి ఇంకా ఆగలేదు సరే తల్లి वास्तव का పైగా 100 మేకలకు దిగివే చనిపోయి మేకలైతే మేకలు చనిపోడం వాస్తవమే కాకపోతే మేకలకు జబ్బులు రావడం ఒక మేము చెక్క వైద్యాలు వాడితే తగ్గిపోద్దనేసి మేము తెలియపరచపోవడం తోటి ఓడే ఒక వారం చెక్క మందు ఓడిన తర్వాత తగ్గలేదు తగ్గకపోతే పైకి మేము చెప్పడం జరిగింది ఆవిడిని తీసుకొచ్చి మా మేడం గారిని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించడం జరిగింది జరిగితే తగ్గుద్ది అనుకున్నా వారం రోజుల్లో మేకలను చనిపోవడం జరిగింది మీకు పశు వైద్యశాల సిబ్బంది వైద్యం చేశారా ఇక్కడ ఇలాగా వ్యాధులు వచ్చేని మీరు ఆ తెలియపరిచారా వాలంటీర్ తరపున అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగా వచ్చి నా దగ్గరికి అబ్బాయి వాలంటీర్ ఏ మేకలు చనిపోతున్నాయి అని చెప్పడం జరిగింది నేను కూడా వెంటనే సరే తీసుకొని ఆవిడిని కిందకి మధ్యాహ్నం కిందకి వెళ్ళి ఆవిడిని తీసుకురావచ్చి సాయంత్రం వరకు ఆవిడ చేత ఇంజెక్షన్ చేయించి ఆవిడిని దిగబెట్టాను అయితే మళ్ళీ వారం రోజులకేలా ఇంజెక్షన్ చేసిన మేకలన్నీ కూడా కవర్ చేయలేకపోయాము ఇక్కడ గత ఆగస్టు నెల ఆగస్టు నెలలో నట్టల నివారణ కార్యక్రమం చేశాము అలాగే పారుడు రోగానికి టీకాలు వేశాము ప్రస్తుతం జాతీయ 29వ జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో ప్రస్తుతం పశువులన్నిటికీ కూడా టీకాలు వేస్తూ ఉన్నాము ఏ రోజు కూడా ఇది మా పంచాయతీలకు దూరంగా ఉన్నా కూడా రహదారి లేకపోయినా ఇక్కడికి వచ్చి మేము వైద్యం చేయడం మా వైద్య సేవలు అందించడం అనేది మాత్రం వాస్తవం అనేది మీకు ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ రోజు నిన్న వచ్చినటువంటి వార్తను మేము ఖండిస్తూ ఇక్కడ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవగాహన లోపం అనేది ఉందని మేము గుర్తించాము రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం అలాగే మా కింద ఉన్నటువంటి స్టాఫ్ని కౌన్సిలింగ్ చేయడం జరిగిందండి ఈ కౌన్సిలింగ్ చేసి వారికి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది నెలలో రెండు సార్లు నేను జల్దాం పంచాయతీ రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా వారికి ఏమైనా ఈ పశుసంవర్ధక శాఖ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఆ రోజు నేను బుధవారం కానీ అలాగే శుక్రవారం కానీ ఈ రెండు రోజులు నెలలో రెండు సార్లు ఇక్కడికి వచ్చేలాగా నేను వీలు చేసుకుని ఇక్కడ సందర్శిస్తాను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తావాలో ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు వాహన తనిఖీల్లో పలువురు మైనర్లు వాహనాలు నడుపుతూ ఎస్ఐ కంటపడటంతో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు వాహన యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్లలో ఏం చూస్తున్నారో ఏ యాప్ వాడుతున్నారో ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి తాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధించారు ఆ
కడప జిల్లా మైదుకూర్ పోలీస్ డివిజనల్ కార్యక్రమంలో దీపావళి సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్న మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్, అర్బన్ సిఐ చలపతి, రూరల్ సిఐ కొండారెడ్డి. ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ సందర్భంగా మా ఎస్పీ గారు శ్రీ కేకే నందురాజ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మైదుకూరు పట్టణంలో సిఐ చలపతి, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్, అదేవిధంగా మన మైదుకూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి నందిపల్లి, ఇక కాజీపేట తదితర ఈ యొక్క ఫైర్ వర్క్స్ ర్యాకర్స్ దుకాణాలను మేము చెక్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అక్కడ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, వాటరు, తర్వాత ఇసుక, లేదంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా దుకాణదారులందరికీ మేము పర్సనల్గా ప్రతి ఆఫీసరు, ఆ మండలాల్లో ఉన్నటువంటి ఎస్ఐస్, ఆ సిఐస్, నేను కూడా పర్సనల్గా అన్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ప్రజలు ఆ షాప్ను విజిట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క భద్రత, ఎక్కడైనా ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని వాళ్ళకి తెలపడం జరిగింది. దుకాణదారులందరూ ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ను తీసుకోవాలని ఇంకోసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క క్రాకర్స్ను కాల్చేటప్పుడు, తల్లిదండ్రులు చిన్నపిల్లలతో కాల్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బ్రాండెడ్ పెద్ద ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్ సంబంధించినటువంటి ఫైర్ వర్క్స్ మాత్రమే తీసుకోవాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పబ్లిక్ అన్నెసరిగా చేతులు పెట్టి కాల్చడం, ఈ తరహాలో ఎక్కడైనా ఫైర్ యాక్షన్స్ జరగకుండా పక్కన ఏమైనా కొట్టాలు కానీ గడ్డి వాములు కానీ ఈ యొక్క ఉన్నప్పుడు అక్కడ కాల్చకుండా దూరంగా తగు జాగ్రత్తలు తీసుకొని కాల్చాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క ఈ యొక్క పండుగను ప్రశాంతంగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ జరుపుకొని ఎటువంటి యాక్సిడెంట్లకు తావు ఇవ్వకుండా పోలీసు వారి విజ్ఞప్తిని పాటిస్తారని మనవి చేస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మచ్చర్ రామలింగారెడ్డి, దుర్గగూడ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ఆయనను వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి ఆశీర్వదించారు. అనంతరం మచ్చర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సోదరులందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కరోనా బారిన ఏ ఒక్క జర్నలిస్ట్ పడకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే కృష్ణ, విజయవాడ అర్బన్ అధ్యక్షులు షేక్ నాగూరు, మానేపల్లి మల్లికార్జునరావు, బేవర రవీంద్ర కుమార్, రమేష్ తదితర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. Thank you.